హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసి వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కంప్ ఒకే బిలియన్ రిచ్మెంట్ నేను మీ కిరణ్ సార్ సో ఈరోజు మనం ట్వంటీ థర్డ్ ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది సో నిన్న మనం ఏదైతే ట్వంటీ సెకండ్ ఏప్రిల్కి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఇచ్చున్నామో దాని సొల్యూషన్తో పాటుగా ఈరోజు మనం నేర్చుకోబోయే విషయాలు రివిజన్ ఎడిటోరియల్ ఒకా అండ్ అసైన్మెంట్ రైట్ సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్ ఓకే సో ఒకసారి చూద్దామా అసైన్మెంట్ సొల్యూషన్లో మనం ఆన్సర్స్ చేశారా లేదా చెక్ చేసుకుందాం సో ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో ఒకసారి వాళ్ళైతే చెక్ చేసుకోండి యువర్ ఆన్సర్స్ ఓకే యా దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ రైట్ సో ఏమంటున్నాడమ్మా దెర్ ఈజ్ అ వర్డ్ టెన్ లెటెడ్ వర్డ్ కదా టెన్ లెటెడ్ వర్డ్ అన్నది చూడడం జరిగింది కదా సో దీన్ని ఆన్సర్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి క్లూజ్ ఏంటి ఇట్ షుడ్ బి ఏ నౌన్ విచ్ ఇస్ పాజిటివ్ ఇన్ నేచర్ అండ్ ఎట్ దట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బీట్ షుడ్ హ్యావ్ అన్ అడ్జెక్టివ్ ఫమ్ అని కూడా చెప్తున్నాడు కదా సో అప్పుడు ఏమవుతుంది మనం తీసుకున్నటువంటి సినోనిమ్స్ స్ట్రెంత్ అంటున్నాడు టెనాసిటీ అంటున్నాడు పర్జీవర్ ఎన్స్ అంటున్నాడు అంటే డిఫికల్టీస్ వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడగలిగే ఆ శక్తిని మనం ఉద్దేశించి టెనాసిటీ అంటాం టెనాసిటీ అంటే అంత త్వరగా గివ్ అప్ ఇవ్వకుండా యు విల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ రైట్ పర్జీవర్ అనే వర్బ్కి పర్జీవరెన్స్ ఈజ్ ద నౌన్ ఫర్ అలానే స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ యాడ్జెక్టివ్ స్ట్రెంగ్త్ నౌన్ టెనాసిటీ టెనాషియస్ యాడ్జెక్టివ్ టెనాసిటీ నౌన్ ఎంత డిటర్మైండ్గా ఉన్నారు ఎంత ఓకే పట్టుదలగా ఉన్నారు దానికోసం మీరు ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా యూ కంటిన్యూ డూయింగ్ సంథింగ్ సో దట్ ఈస్ డిస్పైట్ ఆర్ట్స్ అంటాం కదా డిస్పైట్ ఆర్ట్స్ డిస్పైట్ ఆర్ట్స్ ఓకే మనకి అనుకూలంగా లేకపోయినా కూడా సిచ్యువేషన్స్ మనం దాన్ని తట్టుకొని నిలబడగలగడం యూ కాల్ దిస్ దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ రెసిలియన్స్ రెజిలియన్స్ అంటాం కదా రిజిలియంట్ క్లైమేట్ రిజిలియంట్ క్రాప్స్ అంటాం రిజిలియంట్ దిస్ ఈస్ బేసిక్లీ యువర్ ఆబ్జెక్టివ్ రెజిలియన్స్ ఇస్ యువర్ నౌన్ క్లియర్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్న వర్డే కొత్తగా మీరు విన్న వర్డ్ అయితే కాదు రెసిలియంట్ లైవ్ ఉంటుంది కదా రెజిలియంట్ తర్వాత టాప్ వర్చువల్ లర్నింగ్ ప్రొవైడర్స్ ఎయిమ్ టు డాష్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ బట్ అండ్ అల్గారథమికలీ అల్గారథమికలీ డిజైన్ డాష్ లీనియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లిమిట్స్ ఇట్స్ డాష్ ఓకే సో ఎయిమ్ టూ ఈ టూ అనేది ప్రిపోజిషన్ కాదు టూ అనేది ఇన్ఫినెటివ్ అంటే ఇట్ ఈస్ ఫాలోడ్ బై బి వన్ టు డూ సంథింగ్ రైట్ ఎయిమ్ టు డాష్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇది నౌన్ కదా అంటే ఈ వర్బ్కి కది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ యువర్ వర్బ్ అండ్ కమింగ్ టు దిస్ ఇట్స్ ఇదేంటి ఇట్స్ పొసెసివ్ కదా ఇట్స్ అంటే ఇక్కడ ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్గా చెప్పుకుంటే మనం ఇదేమవుతుంది నౌన్ అవుతుంది ఇక్కడ నౌన్ ఉండాలి అక్కడ వర్బ్ ఉండాలి సో ఈ రెండు కూడా మనకి చూడండి ఒకసారి స్టాండర్డ్ రియలైజ్ స్టాండర్డ్ స్టాండర్డ్ నౌన్ ఆప్షన్ సి అంటే ఇది పోయింది కదా నౌన్ ఉండాలి ఎఫిషియన్సీ నౌనై ఫీజిబిలిటీ నౌనే కంట్రోల్ నౌనాయి ఓకే ప్రయారిటైజ్ వర్బ్ రియలైజ్ వర్బ్ మిమిక్ ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీనింగ్ పరంగా ఏ సరిపోతుందో చెక్ చేద్దాం ఎయిమ్ టు టాప్ వర్చువల్ లెర్నింగ్ ప్రొవైడర్స్ ఎయిమ్ టు రియలైజ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు రియలైజ్ చేస్తారా రియలైజ్ అవుతారా రియలైజ్ ఎప్పుడవుతాం తప్పు చేస్తే యూ డూ రియలైజ్ రియల్ వర్ల్డ్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు రియలైజ్ చేస్తారా దట్ ఈస్ రాంగ్ మీనింగ్ఫుల్గా సెట్ అవ్వట్లేదు ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ అది సెట్ కావట్లేదు రియలైజ్ ఇస్ రాంగ్ ప్రయారిటైజ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఈజ్ యువర్ నౌన్ ప్రయారిటైజ్ ఈజ్ యువర్ వర్క్ లిమిట్స్ ఇట్స్ ఫీజిబిలిటీ ఫీజిబిలిటీ అంటే మీకు తెలుసు కదా టీనబిలిటీ అనే పదం ఉంది టీనబిలిటీ టీనబిలిటీ ఓకే ఫీజిబిలిటీ అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటువంటి పాజిబిలిటీని మనం ఫీజిబిలిటీ అంటాం సో ఎయిమ్ టు ప్రయారిటైజ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ మిమిక్ చూడండి మిమిక్ అంటే ఏంటమ్మా ఏదైతే రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అవసరమో వాటిని కాపీ చేయడం మిమిక్రీ అంటాం కదా మిమిక్రీ నౌను మిమిక్ వర్బ్ సో మిమిక్రీ అనేది బేసిక్గా మనం ఎలా వాడతాం వర్బ్గానే వాడతాం మిమిక్రీ ఈజ్ యువర్ నౌ మిమిక్ ఈజ్ యువర్ వర్బ్ సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి లిమిట్స్ చూసారా లీనియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లిమిట్స్ ఇట్స్ ఇఫెక్టివ్నెస్ అది ఎంత ఎఫెక్టివ్గా ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం దట్ ఈస్ ఇఫెక్టివ్నెస్ ఇఫెక్టివ్ యాడ్జెక్టివ్ ఇఫెక్టివ్నెస్ నౌన్ అది ఎంత ప్రభావవంతమైందో దాన్ని లిమిట్ చేస్తుందని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆన్సర్ డి షుడ్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ప్రయారిటైజ్ ఫీజిబిలిటీ సెట్ కావట్లేదు ఓకే ఫ్రమ్ ది గివెన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ సంథింగ్ దెన్ యూ కెన్ అస్ బి బట్ దేర్ ఇస్ నో ఓకే ఛాన్స్ ఇయర్ టు యూజ్ ఇట్ నో లెట్ అస్ మూవ్ ఆన్ టు రివిజన్ వ్యాబ్బీ ఓకే సో నిన్న మనం ఏదైతే ఎటోరియల్లో వచ్చిన వర్డ్స్ ఉన్నాయో వాటిని ఒకసారి మనం గమనిద్దాం స్పెక్టర్ అంటున్నాడు వాట్ ఈస్ స్పెక్టర్ స్పెక్టర్ ఈజ్ బేసిక్లీ వాట్ వి సే ఇట్స్ ఎ నౌన్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్ కదా ఒక గోస్ట్ లాంటిది సంథింగ్ నెగిటివ్ రాబోతుంది సంథింగ్ చాలా డ్యామేజింగ్గా ఉండబోతుంది సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ సంథింగ్ నాట్ హెల్దీ రైట్ గోస్ట్ లైక్ దాన్ని మనం ఏమర్చాం దట్ ఈస్ యువర్ స్పెక్టర్ ఓకే సో ఇఫ్ యూ సీ స్పిరిట్ ఉంది చూసారా స్పిరిట్ అంటే గోస్టే కదా ఓకే సో ఎఫ్ షుడ్ బి యోర్ ఆన్సర్ దానికి మనం ఏమని చెప్పచ్చమ్మా స్పిరిట్ అనొచ్చు గోస్ట్ అనొచ్చు డెవిలిష్ డెవిల్ నెగిటివ్ కదా సంథింగ్ ఈస్ నెగిటివ్ ఆ ఆ కాంటెక్స్ట్లో మనం వాడచ్చు గోస్ట్ డెమన్ కూడా చెప్పచ్చు కదా డెవిల్ డెమన్ ఇవన్నీ కూడా మనకి నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్డ్స్ నెక్స్ట్ డెబిలిటేటింగ్ దిస్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్ నెగటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్ డెబిలిటేటింగ్ డిఈ డిఇఈ అనే ప్రిఫిక్స్ నెగటివ్ ప్రిఫిక్స్ డెబిలిటేటింగ్ అంటే ఏంటమ్మా క్షీణించి రోజు రోజుకి క్షీణించిపోయేలాగా డెబిలిటేటింగ్ సంథింగ్ విచ్ ఇస్ డెబిలిటేటింగ్ మీన్స్ సో స్లోలీ స్లోలీ ట్రైస్ టు వీకెన్ సంథింగ్ కదా డెబిలిటేటింగ్ డెటరియోరేట్ అనే పదం వాడతాం డెటోరియోరేట్ ఇది కూడా అలాంటిదే డెబిలిటేటింగ్ ఇది కూడా లాంటిది రెండు వీకెండ్ చేస్తున్నాయి అనే సెన్స్లో వాడే పదాలు హెల్త్గా హెల్త్ పరంగా మనం ఎక్కువగా డెటరిరేట్ వాడతాం ఎవరైనా హెల్త్ క్షీణిస్తుంది అని చెప్పేటప్పుడు డెటరిజేట్ వాడతాం డెబిలిటేటింగ్ రెస్పాన్స్ అంటే ఇక్కడ కూడా మెల్లమెల్లగా తరిగిపోతుంది వీకెనింగ్ చూసారా డి లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్ ఆర్ మొమెంటమ్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్ ఆర్ మొమెంటమ్ దట్ ఈస్ బేసిక్లీ యువర్ ఓకే వీకెనింగ్ అని చెప్పచ్చు డ్రైనింగ్ అనొచ్చు ఓకే డ్రైనింగ్ వీకెనింగ్కి మనం డ్రైనింగ్ అనొచ్చు ఎన్ఫీబ్లింగ్ అనొచ్చు ఫీబుల్ అంటే వీక్ అని ఎన్ఫీబుల్ అంటే వీక్ అని చేయడం రైట్ డ్రైనింగ్ ఎన్ఫీబిలింగ్ సో దోస్ ఆర్ ది వర్డ్స్ రైట్ తర్వాత డైవర్జెన్స్ ఇది నౌన్ డైవర్జెంట్ యాడ్జెక్టివ్ డైవర్జెంట్ ఈస్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్ ఫార్మ్ డైవర్జెన్స్ ఈజ్ యువర్ నౌన్ వాట్ డూ మీన్ బై డైవర్జెన్స్ డైవర్జెన్స్ అంటే సెపరేషన్ ఓకే దట్ ఈస్ కాల్డ్ యువర్ సెపరేషన్ అంటే మనం డివైడింగ్ అనొచ్చు డివిజన్ అనొచ్చు డివైడ్ డివిజన్ డివైడింగ్ ఓకే ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు సెపరేషన్ డివిజను డివైడింగ్ సో ఏ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ సో మనం రెండు ముక్కలుగా రెండు గ్రూప్స్గా విభజించడం అనే సెన్స్లో వాడతాం బైఫర్కేషన్ కూడా అనొచ్చు డివిజన్ అనొచ్చు డివిడింగ్ అనొచ్చు డివైడింగ్ అనొచ్చు సెపరేషన్ బైఫర్కేషన్ ఇది కూడా అంతే కదా డివైడ్ చేయడం కదా ఎక్కువగా స్టేట్ డివైడ్ అయిపోయిందని చెప్పేటప్పుడు బైఫర్కేషన్ వాడతాం రెండుగా విడిపోవడం రైట్ బైఫర్ బై అంటే టూ కదా బైఫర్కేషన్ తర్వాత గల్ఫ్ గల్ఫ్ ఈజ్ లైక్ గ్యాప్ ఓకే గల్ఫ్ దర్ ఇస్ ఎ గల్ఫ్ అని అంటారు కదా జాగ్రఫికల్గా మనం ఎక్కువగా గల్ఫ్ని చూస్తుంటాం గల్ఫ్ ఆఫ్ మన్నార్ కదా సో దాంతో పాటుగా మనకి జనరల్గా గల్ఫ్ అంటే ఏము అంటే వాట్ సే క్లెఫ్ట్ అనొచ్చు రిఫ్ట్ అనొచ్చు రిఫ్ట్ స్ప్లిట్ అనొచ్చు రిఫ్ట్ క్లెఫ్ట్ స్ప్లిట్ గ్యాప్ ఫిజర్ ఇట్లా బోల్డ్ రకాలుగా చెప్పుకోవచ్చు దేర్ ఇస్ సమ్ గ్యాప్ ఫిజర్ అట్లా చెప్పచ్చు రైట్ తర్వాత శాడిల్డ్ శాడిల్డ్ గ్యాప్ కదా ఈ శాడిల్డ్ అంటే ఏంటమ్మా బర్డెన్ సిచ్యుయేషన్ బాగా భారం అయిపోవడం దట్ ఈస్ బేసిక్లీ యువర్ సాడల్డ్ సంథింగ్ గాట్ సాడల్ మీన్స్ ఇట్ బర్డెన్ సి షుడ్ బి బివర్ కరెక్ట్ ఆన్సర్ బర్డెన్ సమ్గా ఉండడం దట్ ఈస్ కాల్డ్ యువర్ బర్డెన్ సి అని చెప్పవచ్చు సో ఇప్పుడు ప్యాక్డ్ అని వచ్చా ప్యాక్డ్ అని లోడెడ్ అని ఓకే ఇవన్నీ వాడుకోవచ్చు మనం ప్యాక్డ్ లోడెడ్ వెయిటెడ్ వెయిడ్ బాగా లోడ్తో కూడుకున్నది చాలా భారంతో కూడుకున్నది సో దట్ ఈస్ యువర్ సాడ్జెక్టివ్ ఇంపరేటివ్ ఇట్ ఈస్ క్వైట్ ఇంపరేటివ్ అంటాం ఇంపరేటివ్ అంటే గా చెప్పొచ్చు ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్ సంథింగ్ ఈస్ సిగ్నిఫికెంట్ క్రూషియల్ క్రూషియల్ అనొచ్చు ఇంపార్టెంట్ అనొచ్చు సిగ్నిఫికెంట్ అనొచ్చు ఆల్ దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మనం గా వాడుకునేటువంటి పదాలు దీస్ ఆర్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు యువర్ అసైన్మెంట్ ఆఫ్ ఎస్టర్డీస్ ఎడిటోరియల్ నౌ ఇట్ ఆస్ మూవ్ ఆన్ టుడేస్ ఎడిటోరియల్ విత్ ద టైటిల్ రీకోర్స్ టు హేట్ రీకోర్స్ రీకోర్స్ అంటే ఏంటమ్మా అంటేంటమ్మా వెన్ యూఆర్ చూసింగ్ అన్ ఆప్షన్ చూసింగ్ ఏ డిరెక్షన్ చూ చూజింగ్ అన్ ఆప్షన్ చూసింగ్ ఏ వే ఒక మార్గాన్ని ఎంచుకోవడం రైట్ ఆ మార్గం దేనివైపు ఉందమ్మా టు హేట్ ఒకరిని ద్వేషించే విధంగా మార్గాన్ని మనం అనుసరించు అనుసరిస్తున్నాం లేదంటే దాన్ని చూస్ చేసుకున్నాం అనే సెన్స్లో మనకి ఈరోజు ఆర్టికల్ అయితే ఆ టైటిల్తో మనకి కనిపిస్తుంది రీకోస్ టు హెయిట్ అయితే ఎందుకు టైటిల్ వచ్చిందన్నది ఒకసారి చూద్దాం డెమనైజింగ్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ మైనారిటీస్ ఈ కోర్ టు ద బీజేపీస్ పాలిటిక్స్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఈరోజు మనం చూడబోతున్నాం సో ఎలానో జనరల్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి సో దగ్గరకు వస్తున్న కొద్దీ కొంచెం పాలిటిక్ పొలిటికల్గా వచ్చేటువంటి ఆర్టికల్స్ పెరిగే అవకాశం ఉంది సో బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయాలను ఉద్దేశించి ఈరోజు మనం రీకోర్స్ టు హేట్ అనేటువంటి టైటిల్ కనిపిస్తుంది డెమనైజింగ్ అనే పదాన్ని వాడాడు మీకు డెమన్ అనే పదం తెలుసు కదా ఇందాక మనం డిస్కస్ చేసాం కదా డెమన్ రాక్షసుల్ని చూపించడం డెమనైజ్ వర్బ్ డెమనైజ్ బేసిక్లియోర్ కామన్ నో రాక్షసుడు అంటాం కదా కామన్ నౌన్ సో డెమనైజ్ చేస్తున్నాం అంటే అది బూచిలాగా చూపించడం దాన్ని భయభ్రాంతుల్ని చేసేలాగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన తీసుకొచ్చే పని చేయడాన్ని డెమనైజింగ్ అంటాం దేనైనా మీరు ఒక బూచిలాగా చూపించడం ఒక రాక్షసత్వం లాగా చూపించడం దీన్ని రీడిస్ట్రిబ్యూషన్ అండ్ మైనారిటీస్ ఓకే వాళ్ళని మైనారిటీస్ని అలానే రీడిస్ట్రిబ్యూషన్ అర్థం ఏంటమ్మా బేసిక్గా వెల్త్ని ఉద్దేశించి రీడిస్ట్రిబ్యూషన్ అంటాం అంటే ఎవరి దగ్గర అయితే మనీ ఉంటుందో అది పేదలకు పంచడం దట్ ఈస్ బేసికలీ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ రైట్ ఎవరి దగ్గర లేదో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేసి లేని వారికి పంచడాన్ని ఈ కాలిటైస్ రీడిస్ట్రిబ్యూషన్ సో ఆ రెండింటినీ డెమనైజ్ చేస్తూ ఈ స్కోర్ అదే చాలా ఇంపార్టెంట్ దాని మెయిన్ పాయింట్ బీజేపీ యొక్క పొలిటికల్ విధానం దాని యొక్క రైట్ రాజకీయ విధానంలో అదే మెయిన్ అంట ఈ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ మైనారిటీస్ దట్ ఈస్ దట్ ఈస్ డెమనైజింగ్ దోస్ దట్ ఈస్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ మైనారిటీస్ అయితే ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్దాం సో వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సే అన్నది ఒకసారి మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఈరోజు కొంచెం ఆర్టికల్ అంత ఈజీగా ఉండదు కొంచెం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని అప్పుడు వీ కెన్ గో త్రూ ద ఆర్టికల్ సో ప్లీజ్ ట్రై టు పే అటెన్షన్ అండ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్ రీడ్ ఇట్ థరోలి వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ నరేంద్ర మోదీస్ పాలిటిక్స్ ఇన్ హీస్ రిలయన్స్ ఆన్ ఎన్ అన్అపాలజెటిక్ బ్రాండ్ ఆఫ్ రైట్ వింగ్ రిటారింగ్ దట్ ఈస్ మూడ్ ఇన్ డెమోగ్రీ

ఒక రకమైనటువంటి ఫీచర్ అంటే చాలా రకాలు ఉన్నాయి ఫీచర్స్ చాలా ఫీచర్స్ ఉన్నాయి అందులో ఒక రకం ఏంటంటే ఈజ్ ఇది మన బర్బ్ ఓకే దిస్ ఈజ్ యువర్ బర్బ్ ఇదంతా సబ్జెక్ట్ అనమాట రైట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ నరేంద్ర మోదీస్ పాలిటిక్స్ రైట్ ఈస్ ఏమంటున్నాడు హీజ్ రిలయన్స్ రిలయన్స్ అంటే ఏంటమ్మా డిపెండెన్స్ ఈ రిలయన్స్ ఈస్ హీస్ డిపెండెన్స్ ఆన్ దేని మీద ఆన్ అండ్ అపన్ అన్అపాలజెటిక్ బ్రాండ్ అంటే ఎక్కడ కూడా తప్పు చేశాము అనే భావన లేకుండా అపాలజెటిక్ అంటే ఏంటి మీకు ఎపాలజీ అనే పదం తెలుసు సో వెన్ యూ ఫీల్ ఎపాలజీ ఫర్ సంథింగ్ మీరు తప్పు చేశాము అనేటువంటి ఒక వాట్ అభద్రతా భావం అంటావా ఇన్సెక్యూరిటీ అయిపోతున్నది ఓకే తప్పు చేశాము అనేటువంటి ఒక భావన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం దట్ ఈస్ అన్ అన్ఎపాలజెటిక్ అంటున్నాడు అంటే తప్పు ఎక్కడ కూడా చేయలేదు అనేటువంటి ఒక భావన దట్ ఈస్ అన్ఎపాలజెటిక్ బ్రాండ్ ఆఫ్ రైట్ వింగ్ రెటారిక్ రైట్ వింగ్ అనే పదం మీరు వినుంటారు రైట్ వింగ్ అంటే ఏంటమ్మా క్యాపిటలిజం ప్రో క్యాపిటలిజంని మనం రైట్ వింగ్ అంటాం ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయడం రైట్ అంటే మనకి లెఫ్ట్ వింగ్ అని రైట్ వింగ్ అని రెండు ఉంటాయి ఐడియాలజీస్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎక్కువగా పేదల పక్షాన ఉండడం రైట్ సోషలిజము కమ్యూనిజము సో ఇటువంటి భావజాలలతో ఉంటాయి వాళ్ళని మనం లెఫ్ట్ వింగ్ అంటాం రైట్ వింగ్ అంటే ఇంకా ప్రో ప్రో క్యాపిటలిస్ట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాలి రైట్ అంటే వెల్త్ ఎక్కువగా మనకి ఇండస్ట్రియస్ ఇండస్ట్రియలిస్ట్ చేతిలోనే ఎక్కువగా వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది అట్లాంటి ఐడియాలజీని నమ్ముకునే వాళ్ళని రైట్ వింగ్ రెటారిక్ అన్నాడు మళ్ళీ రెటారిక్ అంటే ఏంటి ఒక స్పీచ్ పబ్లిక్ని అప్పీస్ చేసేటువంటి స్పీచ్ని మనం ఏమంటాం రెటారిక్ అంటాం అంటే చాలామందికి చేరుతుంది ఆ స్పీచ్ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్పీచ్ ఓకే ఎంటీ రెటారిక్స్ అని కూడా అంటుంటారు ఎంటీ రెటారిక్స్ అంటే రెచ్చగొట్టే విధంగా ఆ స్పీచెస్ ఉంటాయి చాలామంది దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఓకే యాక్చువల్గా అందులో ఉండేటువంటి పదాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప అందులో కంటెంట్ ఉన్నా లేకపోయినా కూడా అందరూ దానికి రియాక్ట్ అయిపోవడం లేకపోతే అందరూ దాన్ని సమ్మోహితులు అయిపోవడం దట్ ఈస్ బేసిక్లీ రెటారిక్ ఓకే దట్ ఈస్ మూవర్డ్ ఇన్ డెమోగాగ్రీ డెమోగాగ్రీ అంటే ఏంటంటే బేసిక్గా ఇది కూడా ఒక నెగిటివ్ వర్డ్ ఒకప్పుడు డెమోగా డెమోగాగ్ అంటే ఎవరిని ఉద్దేశించి అనేవారు అంటే ఒక పబ్లిక్ లీడర్ని ఉద్దేశించి డెమోగాగ్ అనేవారు డెమోగాగరీ అనేది బేసిక్గా యాప్స్ట్రాక్ట్ నౌన్ డెమోగాగ్ అనేది ఓకే కల వాట్ విస్ ఏ కామన్ నౌన్ సో డెమోగాగ్రీ అంటే ఏంటంటే అప్పీస్ చేయడం ఓకే హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడం రైట్ ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఇన్సైట్ చేయడం ఇన్సైట్ ఐఎన్ ఇన్సైటింగ్ సమ్ డిస్కంటెంట్ ఇన్సైట్ డిస్కంటెంట్ అనే పదాన్ని ఎక్కువగా చెప్తుంటారు డిస్కంటెంట్ అంటే ఏంటమ్మా సంథింగ్ ఈజ్ నెగటివ్ ఓకే కంటెంట్ డిస్కంటెంట్ అసంతృప్తి ఉన్నట్లుగా వారి మధ్య ఒక కాంట్రవర్సీని స్టిర్ చేయడానికి యూ కాల్ ఇట్ ఇస్ మూర్ డిల్ అంటే అందులో బాగా మునిగిపోయింది దట్ ఈస్ మూర్ డిల్ అందులో కూరుకుపోయింది అంటాం కదా హేట్ స్పీచెస్ అగైన్స్ మైనారిటీస్ మైనారిటీస్కి వ్యతిరేకంగా వేష వేషాన్ని పెంచేటువంటి ప్రసంగాలు అండ్ ది యూజ్ ఆఫ్ డాగ్ విజిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ డాగ్ విజిల్స్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి బేసిక్గా ఓనర్ ఉంటాడు ఓనర్కి ఒక విజిల్ ఉంటుంది డాగ్స్ పెంచేవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి విజులు వేస్తే ఏమవుతుంది డాగ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళ దగ్గరికి అయితే ఆ విజిల్ విన్నవాడు ఏమనుకుంటాడు అని అనుకోవచ్చు ఒకడు లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ అని ఇంకోటి అనుకోవచ్చు కాకపోతే ఆ డాగ్కి అర్థమైపోతుంది నాకే వేశాడు ఆ అని అలానే డాగ్ విజల్స్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్కి అర్థం అర్థమైపోతుంటుంది అనమాట ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అన్నది మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వాళ్ళు వేరే ఇంటర్ప్రెట్ వేరేలా ఇంటర్ప్రిట్ కూడా చేసుకోవచ్చు కానీ ఇంటర్ప్రెట్ చేయాల్సిన వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి అంటున్నారు వారు డైరెక్ట్గా చెప్పకపోయినా ఆ గ్రూప్కి చెందిన వ్యక్తి వారిని ఉద్దేశించి అంటున్నారని అర్థం చేసుకోవడాన్ని ఈ క్వాలిటీస్ డాగ్ విజిల్స్ రైట్ అది చాలా కొత్త పదం మీరు వినుంటే ఇప్పటివరకు వినుండరు సో దీన్ని మనం ఈరోజు ఆర్టికల్ ద్వారా నేర్చుకోవచ్చు రైట్ డాగ్ విజిల్స్ అంటే మీకు అర్థమైంది కదా పొలిటికల్ మెసేజింగ్ అనమాట ఇక్కడ క్లియర్గా దాని డిస్క్రిప్షన్ ఇచ్చాడు పొలిటికల్ మెసేజింగ్ ఇంటెండెడ్ టు ప్లీజ్ ద బైగాటెడ్ సెక్షన్స్ ఎవరిని అప్పీస్ చేయడానికి బైగాట్ అంటే ఏంటమ్మా బైగాడ్స్ అంటే ఎవరంటే వారి మతాన్ని వారు ప్రేమించడం తప్పలేదు పేట్రియాటిజం ఓకే దేశం మీద భక్తి ఉండొచ్చు ఒక మతం పట్ల గౌరవం ఉండొచ్చు ఒక మతం అంటే మీకు ఇష్టం ఉండొచ్చు కానీ బైగాడ్స్ అంటే ఎవరంటే బేసిక్గా బైగా టు బైగాట్రీ బైగా ఈస్ బేసిక్లీ యువర్ కామన్ నౌన్ ఇట్ రిఫర్స్ టు ఎ పర్సన్ బైగాట్రీ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ విచ్ మీన్స్ వేరే మతాల పట్ల హేట్రిడ్ ఉండడం ఎంత ప్రేమ అంటే మీ మతం అంటే మీకు ప్రేమ ఉండడం తప్పులేదు కానీ వేరే మతాన్ని అసహించుకోవడం వేరే మతాన్ని తక్కువ చేసి చూడడం అనే సెన్స్లో మనం బైగాట్ అనే నెగిటివ్ పదాన్ని వాడతాం సో బైగాటెడ్ సెక్షన్స్ ఆఫ్ హిస్ సపోర్ట్ బేస్ అతనికి సపోర్ట్గా ఉండేవాళ్ళు అంటే ఒక డిఫరెంట్ సెక్షన్ అనమాట ఉన్మాదులు అంటాం బేసిక్గా ఉన్మాదులు అంటే ఏంటి వారికున్న ప్రేమని వాళ్ళు వేరే వారి పట్ల ఉన్నటువంటి ద్వేషంతో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు దట్ ఈస్ ఉన్మాదం దట్ ఈస్ కాల్డ్ బైగాటెడ్ సెక్షన్స్ ఓకే సో పొలిటికల్ మెసేజింగ్ ఇంటెండెడ్ టు ప్లీజ్ అంటే వారి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మాట్లాడితే అది ఆ టార్గెటెడ్ గ్రూప్స్ దాన్ని అర్థం చేసుకొని ఆ వాళ్ళను ఉద్దేశించి అంటున్నారు అన్నట్టుగా భావించే బైగోటెడ్ సెక్షన్స్నే మనం ఇక్కడ దాని గురించి ప్రస్తావించాడు డాగ్ విజల్స్ అనేటువంటి పదంతో రైట్ సో సపోర్ట్ బేస్ అంటే నరేంద్ర మోదీ గారి సపోర్ట్ బేస్ని ఉద్దేశించడం సపోర్ట్ బేస్ అనే పదాన్ని వాడాడు ఆన్ సండే ఇప్పుడు యాక్చువల్ విషయానికి వస్తాం ఇదంతా అయిపోయింది ఇదంతా ఆయన బ్రాండ్ ఆయన వే ఆఫ్ పాలిటిక్స్ ఎలా డీల్ చేస్తారు పాలిటిక్స్ అన్నదాని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అయితే తర్వాత ఆన్ సండే ఆల్ దీస్ త్రీ యాస్పెక్ట్స్ వెర్ ఆన్ ఫుల్ డిస్ప్లే వెన్ మిస్టర్ మోదీ క్లెయిమ్ దట్ ద కాంగ్రెస్ పార్టీ వుడ్ డిస్ట్రిబ్యూట్ ద వెల్త్ ఆఫ్ ఇండియన్స్ అమాంగ్ ముస్లిమ్స్ అండ్ దట్ దే దేవర్ పీపుల్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్ మొన్న సండే ఏం జరిగిందమ్మా ఈ మూడు యాస్పెక్ట్స్ ఏంటి ఈ అనప్పాలజిటిక్ బ్రాండ్ కావచ్చు రైట్ అంటే హేట్ స్పీచెస్ అగెన్స్ట్ మైనారిటీస్ కావచ్చు అలానే యూజ్ ఆఫ్ డాగ్ విజల్స్ ఈ మూడు ప్రస్తావించాడు కదా ఇంతగా సో వాటిని ఉద్దేశించి అంటున్నాడు ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఈ మూడు అంశాలు ఏమయ్యాయి మొత్తం ఈ మూడింటిని కూడా కంప్లీట్గా డిస్ప్లే చేయదలుచుకున్నారు మోదీ గారు చేయదలిచారు మొన్న సండే అయితే ఏమని చెప్తున్నారు మోదీ గారు క్లెయిమ్డ్ దట్ ఏమని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది కంప్లీట్గా పనిచేస్తుంది దేన్ని ద వెల్త్ ఆఫ్ ఇండియన్స్ అమాంగ్ ముస్లిమ్స్ ముస్లిమ్స్కి పనిచేస్తుంది భారతీయులు ఎస్పెషలీ అందులో హిందువులు ఓకే అంటే బేసిక్గా ఇండియన్స్ అనే పదం వాడారు ఇండియన్స్ అంటే అక్కడ ఇండియన్స్ వెల్త్ మొత్తం ముస్లిమ్స్కి పనిచేస్తుంది అండ్ దట్ దేవర్ పీపుల్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ముస్లిమ్స్కి ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఉన్నారు కదా పిల్లల్ని ఎక్కువగా కనేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదం ఉంది ముస్లిమ్స్కి అది కొంతవరకు నిజమే కూడా సో వారి పిల్లలు ఎక్కువ పిల్లల్ని కనడం వల్ల ఏమవుతుందంటే వారికి పనిచేస్తారు భారతదేశంలో ఉండేటువంటి భారతీయులందరి సంపద అంతా ముస్లింస్కి పనిచేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మోదీ గారు క్లెయిమ్ చేశారు ఓకే అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్ చొరబాటుదారులు ఈ పదం చూసారా కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే ఎవరమ్మా చొరబాటుదారులు ఉద్దేశించి మనం ఇన్ అంటే ఏంటి చొరబాటు చేయడం ఇన్సైడ్ యువర్ టెరిటరీ మీ భూభాగంలోకి ఎవరైనా వచ్చి రైట్ మీ సంపదను కొల్లగొట్టేవారు వారిని ఇన్ఫిల్ట్రేటర్స్ అంటాం కదా చొరబాటుదారులు అంటాం తెలుగులో సో హీ ఆల్సో సెట్ దాట్ ప్రెడిసెసర్ ప్రెడిసెసర్ అంటే ఎవరు అతనికి ముందు అతను అలంకరించినటువంటి పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మనం ప్రెడిసెసర్ అంటాం అంటాం ముందు అతను ఏదైతే పద పదవిలో ఉన్నారో ప్రీ కదా సక్సెసర్ ప్రెడిసెసర్ సక్సెసర్ సక్సెస్ అంటే అతని తర్వాత వచ్చిన వ్యక్తి అంటే చేసారంటే గా అతనికి ముందు ఉన్నటువంటి అతను ఏదైతే పదవిని అలంకరించారో ఆ పదవిలో ఉండేటువంటి వ్యక్తిని ఉద్దేశించి బ్రిటిసి అంటాం సో మిస్టర్ మన్మోహన్ సింగ్ కదా ఆయనే కదా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ సో అతన్ని ఉద్దేశించి ఆయన ఏమన్నారంటే అతను ఏమని చెప్పారంట హ్యాడ్ స్టేటెడ్ దట్ ముస్లిమ్స్ హ్యాడ్ ఫస్ట్ క్లెయిమ్ ఆన్ ద కంట్రీస్ రీసోర్సెస్ దేశాన్ని యొక్క సంపద దేశం యొక్క వనరుల్ని వనరులకి మొట్టమొదటి హక్కుదారులు ఎవరంట ముస్లిమ్స్ అని ఆయన అన్నట్టుగా మోదీ గారు చెప్పడం జరిగింది మన్మోహన్ గారు ఇలా మన్మోహన్ సింగ్ గారు ఇట్లా అన్నారు ఏమని అన్నారు ముస్లిమ్స్ హ్యాడ్ ఫస్ట్ క్లెయిమ్ వారికి ప్రథమ హక్కు ఓకే ఫస్ట్ క్లెయిమ్ క్లెయిమ్ అంటే హక్కు అన్నట్టుగా రైట్ దేశం యొక్క సంపద మీద దేశం యొక్క వనరుల మీద వారికే మొదటి హక్కు ఉంది ముస్లిమ్స్కు ఉంది అన్నట్టుగా ఆయన పేర్కొన్నట్టుగా మోదీ గారు చెప్పడం జరిగింది నన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఇస్ క్లోజ్ టు బీయింగ్ యాక్యురేట్ ఇవేవి కూడా నిజమే ఇవన్నీ ఇవన్నీ కూడా యాక్యురేట్ అన్నట్టుగా ఎక్కడ కూడా మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఇన్ ఇట్స్ మేనిఫెస్టో ద కాంగ్రెస్ హ్యాస్ ప్రామిస్డ్ ఎ సోషియో ఎకానమిక్ కాస్ట్ సెన్సెస్

ఒక కాస్ట్ సెన్సెస్ సమగ్రమైనటువంటి కాస్ట్ని బేస్ చేసుకునేటువంటి ఒక సెన్సెస్ని మేమైతే రూపొందించుతాం అనేటువంటి ఒక ప్రామిస్ని అయితే కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది అది ఎందుకు అంట వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ సెన్సెస్ కాస్ట్ బేస్ కాస్ట్ని బేస్ చేసుకున్న ఒక సెన్సెస్ని ఎందుకు రూపొందించాలనుకుంటుందంటే టు స్ట్రెంగ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఓకే బలోపేతం చేయడం స్ట్రెంగ్ అంటే బలోపేతం చేయడం ఎఫర్మేటివ్ అంటే చాలా స్ట్రాంగ్ యాక్షన్ ఓకే స్ట్రాంగ్ ఎఫర్మేటివ్ ఇస్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ బిసైడ్స్ ఎస్టాబ్లిషింగ్ ఎన్ అథారిటీ టు మానిటర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ల్యాండ్ అమాంగ్ ద పూర్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి ఐ మీన్ దాంతో పాటుగా ఒక స్ట్రాంగ్ ఎఫర్మేటివ్ యాక్షన్ని స్ట్రెంగ్న్ చేయడానికి మేము ఈ కాస్ట్ సెన్సెస్ని వాడుకుంటాం అన్నట్టుగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసింది ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఎందుకు వాడుకోవడానికి టు మానిటర్ పర్యవేక్షించడం మానిటర్ ఇస్ బేసిక్లీ పర్యవేక్షించడం దేనమ్మ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ఆల్రెడీ ఎక్కువగా ఎక్సెసివ్గా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి దాన్ని ఏం చేయాలమ్మా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే పంచాలి ఎవరెవరికి పూర్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఓకే సో ఆర్థికంగా వెనకబడినటువంటి సెక్షన్స్ అలానే పేదలకి పంచాలి ఆ సర్ప్లస్ ల్యాండ్ అని వారైతే చెప్పడం జరిగింది వారి మేనిఫెస్టోలో దేర్ ఆర్ ఇండిపెండెంట్ సర్వీస్ ఓకే స్వతంత్ర సర్వేలు చాలా ఏమని చెప్తున్నాయి అంటే టు ఇండికేట్ హౌ వెల్త్ ఇన్ఈక్వాలిటీ హ్యాస్ ఇంక్రీస్డ్ డ్రమాటికలీ అండర్ ద టెన్ ఇయర్స్ ఆఫ్ బీజేపీ రూల్ బీజేపీ అధికారంలో ఉండేటువంటి ఈ పది సంవత్సరాల్లో ఒక్కసారిగా డ్రమాటికల్ అంటే ఒక్కసారిగా వెల్త్ ఇన్ఈక్వాలిటీ అన్నాడు వెల్త్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటమ్మా ఆర్థికపరమైనటువంటి అసమానతలు అంటే పూర్ బాగా పూర్ అయిపోవడం రైట్ రిచర్ గెటింగ్ మోర్ రిచర్ సో వారిద్దరి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది వెల్త్ ఇన్ ఈక్వాలిటీ అందుకే మీకు ఇందాక చెప్పాను ప్రో క్యాపిటలిజం అని అన్నా ప్రో క్యాపిటలిజం ఏంటి ఇండస్ట్రీస్ రావడానికి ఎక్కువగా మనం సహకరించడం రైట్ అంటే వెల్దియర్ పీపుల్ గెట్ మోర్ వెల్ది రైట్ పూర్ పీపుల్ విల్ రిమైన్ ఆల్మోస్ట్ సేమ్ వాళ్ళ వాళ్ళలో వాళ్ళ జీవన విధానాల్లో కూడా ఎక్కడ మార్పు రాకుండా వాళ్ళు అలానే ఉండిపోయి రిచ్ ఆర్ గెటింగ్ మోర్ రిచ్ర్ పూర్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ క్రైసిస్ సో ఆ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆర్థిక పరమైనటువంటి అసమానత అది బాగా పెరిగిపోతున్నట్లుగా కొన్ని ఇండిపెండెంట్ సర్వీసెస్లో అయితే బయటపడ్డాయి ఓకే అది కూడా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చాక పది సంవత్సరాల్లో ద గవర్నమెంట్స్ పాలసీస్ ఆఫ్ ట్యాక్స్ బ్రేక్స్ టు కార్పొరేట్స్ బై స్లాషింగ్ ట్యాక్సెస్ మోర్ డిపెండెన్స్ ఆన్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండివిజువల్ ట్యాక్సెస్ ఫార్మింగ్ అ గ్రేటర్ కాంపొనెంట్ ఆఫ్ ద ట్యాక్స్ బకెట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వర్సెస్

ఓకే దాన్ని తగ్గించడం ట్యాక్సెస్ని తగ్గించడాన్ని మనం స్లాషింగ్ అంటాం మోర్ డిపెండెన్స్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జీఎస్టీ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా సో అటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద బాగా డిపెండెన్సీ ఉండడం కావచ్చు అండ్ ఇండివిజువల్ ట్యాక్సెస్ ఫార్మింగ్ ఏ గ్రేటర్ కాంపనెంట్ ఈ మూడు కూడా బాగా హోల్ ట్యాక్స్ బకెట్ ఏదైతే ఉందో ట్యాక్స్ బకెట్ అంటే అక్కడ అర్థం ఏంటి మనకు వచ్చేటువంటి హోల్ రెవెన్యూ ట్యాక్సెస్ రూపంలో వచ్చే రెవెన్యూని ఉద్దేశించి ట్యాక్స్ బకెట్ అన్నాడు అక్కడ చూసారా పర్సంటేజ్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వీటి వల్లే వస్తున్నాయి ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు ఈ కార్పొరేట్స్కి ఇచ్చేటువంటి ట్యాక్సెస్లో స్లాషింగ్ కావచ్చు ఇండివిజువల్ ట్యాక్సెస్ ఇవన్నీ కలిపి మనకి ఓవరాల్గా ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కార్పొరేట్ ట్యాక్స్తో పోల్చుకుంటే కనుక అక్కడ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఎంత స్క్యూ ఉంది గ్రేటర్ స్క్యూ ఇన్ ద వెల్త్ ఓనర్షిప్ కార్పొరేట్ టాక్స్ ఒక్కటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇండివిజువల్ ట్యాక్సెస్ కలివి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఎంత వెల్త్ అన్నది ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అవుతుంది వెల్త్ ఓనర్షిప్కి ఎవరు అంటే ఈ వెల్త్ అన్న ఈ మొత్తం వెల్త్కి ఓనర్స్ ఎవరు అన్నది మనకి స్పష్టంగా అవగాహన ఐ మీన్ అవుతుంది గ్రేటర్ స్క్యూ అంటే దేర్ ఇస్ గ్రేట్ డిస్పారిటీ స్క్యూ అంటే విచ్ ఇస్ నాట్ స్ట్రైట్ చాలా రకంగా చాలా రకాలుగా దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ స్క్యూ అంటే విచ్ ఇస్ నాట్ స్ట్రైట్ రైట్ అసమానతగా అసమానంగా ఉండడం డాక్టర్ సింగ్ ఇన్ టూ సిక్స్ అంటే మన్మోహన్ సింగ్ గారిని ఉద్దేశించి కదా రెండు వేల ఆరులో ఏమన్నారంట హెడ్ సెడ్ దట్ హీస్ గవర్నమెంట్ నీడెడ్ టు ప్రయారిటైజ్ ప్లాన్స్ దట్ వుడ్ అప్లిఫ్ట్ సెక్షన్స్ ఫ్రమ్ ద ఎస్సీస్ ఎస్టీస్ ఓబీసీస్ విమెన్ అండ్ మైనారిటీ సెక్షన్స్ ఎస్పెషలీ ముస్లిమ్స్ రెండు వేల ఆరులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతని ప్రభుత్వం దేనికోసం ప్రయారిటైజ్ చేయాలని చెప్పి చెప్పారంట కొన్ని ప్లాన్స్ని అయితే రూపొందించాలి వాటికి ప్రాధాన్యత ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్పెషలీ అప్లిఫ్ట్ సెక్షన్స్ అంటున్నాడు వారికి చేయూతను అందించి వారిని పైకి లాగే ప్రయత్నం చేయాలి ఎటువంటి సెక్షన్స్ అమ్మా ఎస్పెషలీ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఓబీసీస్ చెందిన వాళ్ళు విమెన్ అండ్ మైనారిటీ సెక్షన్స్ వీరందరు ఈ అన్ని సెక్షన్స్లో చెందిన వారికి చేయూతను ఇవ్వాలి వారిని పైకి తీసుకురావాలి రైట్ ఎస్పెషలీ ముస్లిమ్స్ ఈ స్టేట్మెంట్ని ఆయన రెండు వేల ఆరులో చెప్పడం జరిగింది అండ్ దట్ ఇన్ ఏ సొసైటీ సచ్ ఇండియాస్ ఇండియా లాంటి సొసైటీలో ద మార్జినలైజ్డ్ హ్యాడ్ ద ఫస్ట్ క్లెయిమ్ టు రీసోర్సెస్ ఇంకొక విషయం కూడా చెప్పారు ఇండియా లాంటి సొసైటీలో మార్జినలైజ్డ్ అంటే మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే ఏంటమ్మా అంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వారు భాగం కానివారు వారికి అంత ప్రాధాన్యత లేని సెక్షన్స్ని మనం అంటే ఏ స ఏ వర్గాలను అయితే మనం మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగస్వాములు చేయమో వారిని కంటిన్యూస్గా మనం ఇగ్నోర్ చేస్తూ వస్తామో అటువంటి సెక్షన్స్ని ఉద్దేశించి మనం మార్జినలైజ్ సెక్షన్స్ అంటాం అంటే వారికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వారిని సైడ్ లైన్ చేయడం రైట్ అటువంటి సెక్షన్స్ మనం మార్జినలైజ్ అంటాం సో అటువంటి వారికే ప్రథమ హక్కు ఉంటుంది ఫస్ట్ క్లెయిమ్ అంటే వారికే ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఈ రీసోర్సెస్ని క్లెయిమ్ చేసుకోవడంలో వనరులు అంటాం కదా సంపద వనరులు వీటిని దేశానికి సంబంధించినటువంటి ఈ రీసోర్సెస్కి వారే ప్రథమ హక్కుదారులు అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఆరులో అప్పటి నుంచి సిన్స్ దెన్ దిస్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ ట్విస్టెడ్ బై ద హిందుత్వ రైట్ వింగ్ అండ్ మిస్టర్ మోదీ హ్యాస్ ఎట్ అగైన్ టేకెన్ రీకోర్స్ టు డూయింగ్ సో అది ఇక్కడ ఎందుకు రీకోర్స్ అనే పదం ఇందాక టైటిల్లో వచ్చిందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అప్పటి నుంచి ఆ స్టేట్మెంట్ని వాళ్ళు ఏం చేశారమ్మా ఫ్యాబ్రికేట్ చేశారు కొంత మార్పులు చేర్పులు చేయడం దాన్ని ట్విస్ట్ చేశారు ఎవరు చేశారమ్మా హిందుత్వ రైట్ వింగ్ హిందుత్వ ఈజ్ అన్ ఐడియాలజీ కదా సో అంటే హిందూ బేస్ ఓకే రిలీజియస్ రిలీజియన్ని బేస్ చేసుకొని బీజేపీ ఎప్పుడు కూడా దాని రాజకీయాలు ఉంటుంది కాబట్టి ఈ హిందుత్వ రైట్ వింగ్ దాంతోపాటు మోదీ గారు కూడా ఒక డైరెక్షన్ తీసుకున్నారు హేక్ అండ్ రీకోర్స్ ఓకే సో అట్లా చేయడానికి ఎలా చేయడానికి ఆ స్టేట్మెంట్ని ట్విస్ట్ చేసేశారు దేర్ ఈజ్ ఇనఫ్ ఎవిడెన్స్ దాట్ ఫెర్టిలిటీ

హిందూస్కి తగ్గట్టుగానే ఫెర్టిలిటీ రేట్స్ ఉన్నాయంట ముస్లిమ్స్లో ఓకే హిందూస్లో ఎంత అయితే ఫెర్టిలిటీ రేట్స్ ఉన్నాయో ముస్లిమ్స్లో కూడా అంతే ఫెర్టిలిటీ రేట్స్ ఉన్నట్టుగా మనకి రైట్ మన దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి ఓకే అండ్ సెన్సెస్ సెన్సెస్ ఏమైంది డిలే అయిపోయింది కదా ఇన్ఎక్స్ప్లికెబుల్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం సంథింగ్ విచ్ ఈస్ ఇన్ఎక్స్ప్లికెబుల్ మీన్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నామో దానికి రీజన్ చెప్పకపోవడం దట్ ఈస్ బేసిక్లీ ఇన్ఎక్స్ప్లి ఇన్ఎక్స్ప్లికబుల్ ఓకే ఎక్స్ప్లికబుల్ అంటే విచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఓకే డిలేడ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎందుకు డిలే చేస్తుందని దాని మీద ఎటువంటి సంజాయిషీ లేదు కదా కుడ్ షో ఏ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఫెర్టిలిటీ రేట్స్ ఒకవేళ ఆ సెన్సెస్ కానీ నిజంగా వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటే డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఉంటే మనకి చాలా వరకు ఫెర్టిలిటీ రేట్స్ పడిపోయాయి అనే విషయం మనకి అవగతమయ్యేది మనకి కనబడేది డ్రాస్టిక్ రిడక్షన్ అంటున్నట్టు చూసారా అంటే అమాంతంగా పడిపోవటం రైట్ ఎస్పెషలీ ఇన్ ఫర్టిలిటీ రేట్స్ ఫెర్టిలిటీ రేట్స్ని మనం కన్సిడర్ చేస్తే సో ఆ ఫెర్టిలిటీ రేట్స్కి సంబంధించినటువంటి రిడక్షన్ బాగా డ్రాస్టిక్గా ఉందన్న విషయం మనకి ఆ సెన్సెస్ ద్వారా బహుశా బయటపడేది వాళ్ళు కానీ చేసి ఉంటే ఓకే అక్రాస్ ఆల్ సెక్షన్స్ అంటే అది అన్ని సెక్షన్స్కి వర్తిస్తుంది కేవలం ముస్లిమ్స్ అనేది కాదు కేవలం హిందూస్ అని కాదు సో అన్ని సెక్షన్స్లో వాళ్ళు కూడా వారి ఫెర్టిలిటీ రేట్స్ పడిపోయినట్టుగా మనకి వచ్చుండేది ఇన్ఫర్మేషన్ కానీ అది అన్ఫార్చునేట్గా జరగలేదు యాజ్ పాస్ట్ సెన్సెసెస్ అండ్ అదర్ క్రెడిబుల్ సర్వీస్ అచెస్ ద క్రెడిబుల్ అంటే ఏంటమ్మా విశ్వసనీయ అంటాం కదా విశ్వసనీయ దాని మీద చాలా క్రెడిబిలిటీ ఉండడం క్రెడిబిలిటీ ఇస్ బేసిక్లీ యువర్ నౌన్ ఇస్ అబ్జెక్టివ్ క్రెడిబుల్ సోర్సెస్ అంటే విశ్వసనీయ అని అంటాం దట్ ఎస్ ద ఎన్ఎఫ్హెచ్ఎస్ హ్యావ్ షూన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ చూపించినటువంటి డేటా ప్రకారం ఓకే ద టర్మ్ ఇన్ఫిల్ట్రేటర్ ఇన్ఫిల్ట్రేట్ అంటే చొరబాటుదారుడు ఇన్ఫిల్ట్రేషన్ అన్నాం కదా ఇన్ఫిల్ట్రేషన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇన్ఫిల్ట్రేటర్ అనేది కామన్ నౌన్ చొరబాటు మనం ఇన్ఫిల్ట్రేటర్ అంటాం ఈజ్ ఏ క్రాష్ టర్మ్ అంటే బాగా నాటు క్రాష్ అంటే కొంచెం అఫెన్సివ్ క్రాష్ అనేది స్టూపిడ్ రైట్ కొంచెం నాటుగా వాడటం అంటే మనం ఒక సొసైటీలో వాడే పదం కాదు మంచి పదం అయితే కాదు మంచి భావజాలం అంటే మంచి పదజాలం అయితే కాదు ఆఫ్ఐన్ యూజ్ యాజ్ ఏ డాగ్ విజిల్ చెప్పాను కదా డాగ్ విజిల్ అంటే ఏంటో అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైపోవడం రైట్ వస్తున్నారు కొంతమంది మనలోకి వచ్చి మనల్ని దోచేస్తున్నారు మన సంపదని కొల్లగొడుతున్నారు అని ఒక మాట అనేసారనుకోండి దాన్ని ముస్లిమ్స్ అని పెక్కడా మెన్షన్ చేయకపోయినా హిందూస్ దాన్ని ఏంటి ఈ డాగ్ విజల్లా తీసుకుంటున్నారు అంటే ముస్లిమ్స్ ఉద్దేశించి అంటున్నారు అని హిందువులందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోవడం రైట్ వారందరూ కూడా కాస్ట్లు మర్చిపోయి వారికి ఉన్నటువంటి క్రీడ్స్ మర్చిపోయి ఈ మతాన్ని బేస్ చేసుకొని ఒక్కసారిగా దాన్ని అందిపుచ్చుకోవడం దట్ ఈస్ కాల్డ్ డాగ్ విజన్ ఏది ఈ ఇన్ఫ్లిటేటర్ అనే పదాన్ని వాడటం వల్ల సో ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ అస్ ఎ క్రాష్ టర్మ్ ఇస్ బేసికలీ నెగిటివ్ ఆబ్జెక్టివ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ అండ్ వెల్ నోన్ బట్

ఓకే దే విల్ ట్రై టు క్రౌడ్ని ఏదో ఒక రకంగా రైట్ వారి మాటలతో అరౌస్ చేసేవాళ్ళు రైట్ దే విల్ ఇన్సైట్ విత్ దేర్ వర్డ్స్ ఫ్రమ్ విప్పింగ్ అప్ ఏ ఫ్రెంజీ అంటే అనవసరంగా ఏదో ఒక కాంట్రవర్సీని విప్పప్ అంటే ఏంటమ్మా విప్పింగ్ అప్ అంటే బేసిక్గా స్టిరింగ్ అంటాం కదా స్టిరింగ్ అప్ నే ఈ కాలిట్ విప్పింగ్ అప్ ఓకే విప్పింగ్ అప్ అంటే దాన్ని ఇన్సైట్ చేస్తున్నారు అనవసరంగా దాన్ని స్టిర్ చేస్తున్నారు ఆ ఫ్రెండ్జీ అంటే ఒక రకమైనటువంటి

దేంతో విషపూరితమైపోయింది డిస్ఇన్ఫర్మేషన్ అంటే కావాలనే ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం దట్ ఈస్ బేసికలీ డిస్ఇన్ఫర్మేషన్ మీకు రెండు పదాలు ఉంటాయి ఒకటి ఇన్ఫర్మేషన్ రెండు డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అది మీరు కావాలనే చేసి ఉండరు కానీ రాంగ్గా వెళ్ళిపోతుంది డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే కావాలని డెలిబరేట్గా మీరు దేనైనా రాంగ్గా ప్రొజెక్ట్ చేసేయడం లేదంటే రాంగ్గా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ డిస్ఇన్ఫర్మేషన్ పర్ ఓవర్ ఎ డెకెడ్ గత పది సంవత్సరాలుగా ఓకే భారతదేశం యొక్క పబ్లిక్ స్పీర్ కంప్లీట్గా కంటామినేట్ అయిపోయింది కలుషితం అయిపోయింది ద యూజ్ ఆఫ్ సోషల్ మీడియా మెసేజింగ్ అండ్ టెలివిజన్ ఛానల్స్ టు యాంప్లిఫై సచ్ రెటోరిక్ హ్యాస్ మేడ్ ర్యాబల్ రౌజింగ్ ఇమ్యూన్ టు ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ ప్రూవ్ ఇన్ ఫాల్స్ ఓకే దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి రైట్ సో హ్యావ్ యూ అబ్జర్వ్ హియర్ సంథింగ్ ఇక్కడ ఏమంటున్నాడు యాంప్లిఫై సచ్ రెటోరిక్ అంటున్నాడు అంటే దాన్ని మరింత పెద్దది చేసే విధంగా అనే సెన్స్లో అక్కడ వాడాడు కదా ర్యాబిల్ రౌజింగ్ అనే పదాన్ని వాడాడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా దట్ ఈజ్ ఆల్సో ఏ నెగటివ్ వర్డ్ ర్యాబిల్ రౌజింగ్ సో ర్యాబిల్ రౌజింగ్ వల్ల ఏమవుతుందని చెప్పాడు ఏదైనా మాట్లాడడం కావచ్చు రాయడం కావచ్చు ఎక్కువ మందిలో ఒక అలజడిని క్రియేట్ చేయడం క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ని ఎగ్జైట్ చేయడం వాళ్ళని కోపద్రిక్తులను చేయడం ఓకే సో దానివల్ల వారు ఏదో ఒక తప్పు చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించడం అనే సెన్స్లో మనం ర్యాబల్ రోజింగ్ అని వాడతాం సో ఇమ్యూన్ టు ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ ఫాల్స్ అది ఫాల్స్ అని ప్రూవ్ అయినా కూడా ఎటువంటి కాన్సెస్ ఏమీ జరగదు ఓకే అంటే ఏంటి ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్ సో అలా కానీ చేస్తే రాబోయేటువంటి పరిణామాలు నుంచి వారికి ప్రొటెక్షన్ లభించడం దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూన్ ఓకే ఈ సోషల్ మీడియా మెసేజింగ్ వల్ల కావచ్చు లేదంటే టెలివిజన్ ఛానల్స్ వల్ల కావచ్చు ఈ రిటారిక్స్ మరింత యాంప్లిఫై అయిపోతున్నాయి ఎందుకంటే వారి మీద మనం ప్రత్యక్షంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి ఒక సందర్భం అనేది క్రియేట్ అవుతుంది అంతే కదా సోషల్ మీడియా మెసేజింగ్లో ఎవరినైనా మనం పట్టగలం ఎవరిని మనం శిక్షించగలం ఎవరిని మనం నేరస్తులుగా మనం వారిని కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కదా ఇది ఒక ఇమ్యూనిటీగా భావిస్తున్నారు రైట్ మనల్ని ఎవరైనా చేయలేరు అంటే ఈ సోషల్ మీడియా టెలివిజన్ ఛానల్స్ని ఉపయోగించి అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది మరింత యాంప్లిఫై అంటే ఇంక్రి ఇంక్రీజ్ అయిపోతున్నాయి అని చెప్తున్నాడు ఓకే సో ర్యాబిల్ రౌజింగ్ అనేది కాన్సిక్వెన్సెస్కి ఇమ్యూన్ అయిపోతుంది ఓకే అవి ఫాల్స్ అని ప్రూవ్ అయితే జరగబోయేటువంటి పరిణామాలకి అది ఇమ్యూన్ అయిపోతుంది అంటే ప్రొటెక్టెడ్గా అయిపోతుంది బిసైడ్స్ ఇన్ అడిషన్ పార్టీ సచ్ ద బీజేపీ హ్యావ్ బీన్ అన్కంఫర్టబుల్ విత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఈగాలిటేరియనిజం దట్ ఇన్క్లూడ్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్స్ యూస్ ఆఫ్ డెమొనైజేషన్ ఆఫ్ అదర్స్ యాజ్ ఎ వే టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఈక్విటీ అండ్ కాస్టిజం అండ్ సోషల్ చర్నింగ్ ఇది మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పార్టీలు ఎలాంటి పార్టీలు అమ్మా బీజేపీ లాంటి పార్టీలు హ్యావ్ బీన్ అన్కంఫర్టబుల్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాయి ఏ విషయాల్లో విత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అంటాం సమాజంలో అందరూ కూడా న్యాయమే అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని మనం సోషల్ జస్టిస్ అంటాం ఇగాలిటేరియనిజం ఇది కూడా ఏంటి దేనికి సంబంధించింది సమతావాదం అందరూ కూడా స సమానమే ఇగాలిటేరిజం ఇగాలిటేరియనిజం అంటాం సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ సో ఇటువంటి పదాలకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి బీజేపీ లాంటి పార్టీస్ దట్ ఇంక్లూడ్ రీడిస్ట్రిబ్యూషన్ చెప్పాను కదా రీడిస్ట్రిబ్యూషన్ ఏంటో వెల్తీ ఎవరైతే బాగా డబ్బులు కూడబెడుతున్నారో బాగా సంపాదిస్తున్నారో వారి దగ్గర ట్యాక్సుల రూపంలో మనీని కలెక్ట్ చేసి మనీ లేని వాళ్ళు పూర్ సెక్షన్స్కి దాన్ని పెట్టడాన్ని యూ కాల్ ఇట్ ఆస్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ దాట్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్స్ యూస్ ఆఫ్ ఎ డెమనైజేషన్ ఆఫ్ అదర్స్ డెమనైజేషన్ డెమనైజేషన్ ఏంటి వారిని రాక్షసుల్లా చూపించడం డెమనైజేషన్ అంటే వారిని క్రూరంగా చూపించడం వారు డెమన్స్లా చూపించే ప్రయత్నం చేయడం ఆఫ్ అదర్స్ యాజ్ ఎ వే టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఈక్విటీ ఈక్విటీ అంటే ఏంటి సమానంగా అందరికీ ఈక్వల్ హక్కులు ఉండడం దట్ ఈజ్ ఈక్విటీ ఓకే ఈక్విటీ ఎవరికి కావాలో వారికి పంచాలి అన్నట్టుగా దట్ ఈస్ బేసికలీ ఈక్విటీ ఓకే బేస్డ్ ఆన్ సమ్ రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ సమ్ జెన్యూన్ కన్సెన్స్ దట్ ఈస్ బేసికలీ ఈక్విటీ సో దాని నుంచి డిస్ట్రాక్ట్ అవుతుంది యాజ్ అ వే టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ క్వశ్చన్స్ ఈక్విటీ క్యాస్టిజం అనే వాటి నుంచి దూరంగా జరగడానికి క్యాస్టిజం అంటే నచ్చదు బీజేపీకి బికాజ్ అది రిలీజియస్ రిలీజియన్ని బేస్ చేసుకుని పాలిటిక్స్ చేస్తుంది కదా దానికి ఈక్విటీ అనే పదం నచ్చదు క్యాస్టిజం అనే పదం నచ్చదు అండ్ సోషల్ చర్నింగ్ అంటే సోషల్గా ఎలా ట్రాన్స్ఫామ్ అవుతున్నాం ఇటువంటి క్వశ్చన్స్ని తప్పించుకుంటూ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ సో ప్రశ్నలు ఏవైతే వీటికి సంబంధించినవి వస్తాయో దాని నుంచి డైవర్ట్ చేయడం డిస్ట్రాక్ట్ చేయడం రైట్ సో మిగతా వాళ్ళని డెమనైజ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది అదే చెప్తున్నాడు ఇట్స్ యూజ్ ఆఫ్ దాని వాడటం ఎలా వాడుతుంది డెమనైజేషన్ ఆఫ్ అదర్స్ మిగతా వారు అంటే మిగతా వారంటే ఎవరు ఈ ముస్లిమ్స్ అని క్లియర్గా చెప్పకుండా ఇన్ఫిల్ట్రేటర్స్ అనే పదం వాడడం అదర్స్ అని ఎవరు చాలామంది బయట నుంచి వచ్చేస్తున్నారు మన దేశంలో చొరబడిపోతున్నారు అనేటువంటి అదర్స్ అనే పదాన్ని అక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేసేది చూసారా సో ఈ అదర్స్ అనేదే మనకి ఏమవుతుంది అక్కడ మనకు ఒక పదం వాడాడు వాట్ ఈస్ ద డాక్ వెజల్ హిందూస్ అందరూ కూడా రైట్ వాళ్ళకంతా అవగాహన అవేర్నెస్ ఉండకపోవడంతో దేల్ టేక్ ఇట్ యాస్ వారిని ఉద్దేశించి అంటున్నారు అనేటువంటి ఒక ఐడియా అనేది వెళ్తుంది సో డెమొనైజేషన్ మీన్స్ దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ వారిని డెమన్స్లో చూపించే ప్రయత్నం చేయడం దిస్ ఈజ్ ద వే ఆఫ్ బీజేపీ అని చెప్తున్నాడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ రైట్ సో యూ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ దాన్ని అర్థం చేసుకునే ఎబిలిటీని పెంచుకోవడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఎడిటర్ సింపుల్ సింపుల్గా కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కొన్ని చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి వాటిలో మనం రీడింగ్తో రోజు కంటిన్యూస్గా చదవడం వల్ల నేర్చుకోవడం వల్ల డెఫినెట్లీ చాలా తక్కువ టైంలోనే మనం నేర్చుకునే అవకాశం ఉన్నది పెంచుకోవచ్చు లెట్ అస్ మూవ్ ఆన్ టు డేస్ వకాబురీల్ సెషన్ దట్ ఈస్ గ్రూయలింగ్ గ్రూయలింగ్ అనేది కొంచెం ఎలా వాడతామంటే మనల్ని బాగా రైట్ అండ్ ఇంకా తట్టుకోలేము అనేటువంటి ఒక టైడ్నెస్లోకి తీసుకెళ్ళిపోవడం దట్ ఈస్ గ్రూయలింగ్ ఇంకా తట్టుకోవడం కష్టం రైట్ సో జూనియర్ డాక్టర్స్ ఆఫ్ అండ్ టు వర్క్ గ్రూయలింగ్ హండ్రెడ్ ఆర్ వీక్ ఒక వీక్లో వంద గంటలు పనిచేయడం చాలా చాలా టఫ్ జాబ్ అది మంత్ మంత్లోనే హండ్రెడ్ అవర్స్ అనేది కొంచెం టఫ్ జాబ్ అలాంటిది ఒక వీక్లో హండ్రెడ్ జాబ్స్ హండ్రెడ్ అవర్స్ అనేది చాలా ఎగ్జాస్టింగ్ చూసారా అక్కడ పదం వాడాడు ఎగ్జాస్టింగ్ ఎనర్వేటింగ్ అంటే బాగా టైర్డ్ యూ విల్ బికమ్ వెరీ టైర్డ్ సో ఎక్స్ట్రీమ్లీ టైరింగ్ అండ్ డిఫికల్ట్ డిమాండింగ్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిటర్మినేషన్ చాలా తో కూడుకున్నది చాలా పట్టుదల అవసరమైనటువంటి టాస్క్ని మనం గ్రూయిలింగ్ అంటాం దాన్ని యాడ్జెక్టివ్గా వాడాడు అబ్జర్వ్ చేశారు కదా గ్రోయలింగ్ టాస్క్ అన్నట్టు చూసారా గ్రూయిలింగ్ హండ్రెడ్ అవర్ వీక్ సో విచ్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ టైర్డ్ నెక్స్ట్ స్టేచర్ స్టేచర్ అంటే ఏంటమ్మా స్థానం మన స్థాయి స్థానాన్ని స్టేచర్ అంటాం టు దాట్ స్టేచర్ అంటే ఆ స్థానానికి స్టేటస్ అనొచ్చు ప్రామినెన్స్ అనొచ్చు ఎమినెన్స్ అనొచ్చు అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాచ్యూ అంతర్జాతీయ ఓకే స్టేచర్ ఉన్న వ్యక్తి అంటే ఆ స్థాయి వ్యక్తి అని అన్నాం ఇంపార్టెన్స్ ఆర్ రెప్యుటేషన్ గెయిన్ బై ఎబిలిటీ ఆర్ అచీవ్మెంట్ తనకు ఉన్న ఎబిలిటీ ద్వారా కావచ్చు లేదంటే అతను చేసినటువంటి అతను సాధించినటువంటి విజయాల వల్ల కావచ్చు తనకు ఒక ఇంపార్టెన్స్ పెరగడం ఒక రెప్యుటేషన్ని పెరగడాన్ని యూ కల్ ఆ రెప్యుటేషన్ స్టేచర్ అంటాం రైట్ పొజిషన్ హేస్ట్ హేస్ట్ ఈస్ బేసిక్లీ నౌన్ ఇట్ ఈస్ నౌన్ నెగటివ్ హేస్టీ దిస్ ఇస్ యాడ్జెక్టివ్ అంటే ఏదన్నా తొందరపాటుగా చేయడం రైట్ హర్రీ అనొచ్చు రష్ ఒక హర్రీలో రష్లో అంటే ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదో తొందర తొందరగా గాబరు గాబరుగా చేయడం దట్ ఈస్ బేసిక్లీ హేస్ట్ అన్ఫార్చునేట్లీ ద రిపోర్ట్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ హేస్ట్ అంటే ఎక్కడ కూడా నిదానంగా చేయకుండా రైట్ కొంచెం అర్జెన్సీతో ఫాస్ట్గా హరీగా స్పీడ్గా చేసాడు రైట్ దట్ ఈస్ బేసికలీ హేస్ట్ అన్ఫార్చునేట్లీ ద రిపోర్ట్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ హేస్ట్ అండ్ కంటెంట్ సెవెరల్ ఇన్ఆక్యురసీస్ సో ఈ హేస్ట్ హేస్ట్తో చేయడం వల్ల ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉండదు చాలా వరకు యాక్యురసీ అనేది మిస్ అవుతుంది నెక్స్ట్ కన్సీవ్ కన్సీవ్ ఇస్ బేసిక్లీ యువర్ వర్బ్ కన్సీవ్కి చాలా అర్థాలు ఉంటాయి ఒకటి ఒక ప్లాన్ని రూపొందించడం ఒక ఐడియాకి ఊతం ఇవ్వడం ఒక ఐడియాని రైట్ ఇన్వెంట్ చేయడం అనే సెన్స్లో వాడచ్చు రెండు ప్రెగ్నెంట్ అవ్వడం ప్రెగ్నెంట్ను ఉద్దేశించి కూడా మనం కన్సీవ్ షీ కన్సీవ్డ్ అంటే షీ స్టార్టెడ్ డెవలపింగ్ ఎ బేబీ రైట్ సో షీ కన్సీవ్ ద ప్లాట్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏంటమ్మా షీ కన్సీవ్డ్ ఈ కన్సీవ్ ద ప్లాట్ ఫర్ దిస్ ఫిలిం వైల్ హీ వాస్ స్టిల్ ఎస్ స్టూడెంట్ అతను మదిలో మెదిలింది కన్సీవ్ అయిందంటే పుట్టింది ఓకే ఒక ఐడియా మెదడ్లో పుట్టిందని చెప్పడాన్ని యూ కాలిట్ ఎస్ ఇన్వెంట్ డివైజ్ అనొచ్చు ఎన్విసాస్ అనొచ్చు ఇమాజిన్ అనొచ్చు ఓకే ఇవి మనం కన్సీవ్గా వాడే పదాలు రైట్ ఇట్లా వాడచ్చు జనరల్గా కన్సీవ్ అయిందంటే షీ గాట్ ప్రెగ్నెంట్ అని అర్థం ఆ లో కూడా మనం వాడతాం నెక్స్ట్ ఎలైట్ ఎలైట్ అంటే చాలా టాప్ క్లాస్ ఎలైట్ సెక్షన్స్ అంటాం యాడ్జెక్టివ్గా వాడతాం ఎలైట్ సెక్షన్స్ అంటే ఏంటమ్మా కొంచెం క్లాస్ అంటారు చూసారా టాప్ క్లాస్ క్రీమ్ అని అంటారు క్రీమీ లేయరు నాన్ క్రీమీ లేయరు క్రీమీ అంటే అక్కడ ఏంటమ్మా కొంచెం రిచ్ అనుకోవచ్చు ఎలైట్ మీకు ఎలైట్ మ్యాట్రి మనీ అని ఉంటుంది అబ్జర్వ్ చేసారు ఎప్పుడైనా మ్యాట్రి మనీస్లో కూడా ఎలైట్ మ్యాట్రి అంటే అంటే ఎవరంటే బిజినెస్ పర్సన్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఐటీస్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వాళ్ళంతా సొసైటీలో ఒక క్రీమ్ లాగా వాళ్ళు మనం కన్సిడర్ చేస్తాం అటువంటి సెక్షన్స్ను ఉద్దేశించి మనం ఎలైట్ సెక్షన్స్ అంటాం అంటే మధ్య తరగతి దిగు మధ్య తరగతి కాకుండా అబౌ దట్ బెస్ట్ క్రీమ్ నోబెల్ ఎలైట్ ట్రూప్స్ వర్ ఎయిర్ లిఫ్టెడ్ టు ద ట్రబుల్ జోన్ బిలాంగింగ్ టు ద రిచెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ బెస్ట్ ఎడ్యుకేటెడ్ ఆర్ బెస్ట్ ట్రైన్డ్ గ్రూప్ ఇన్ ఏ సొసైటీ వీరందరికీ కూడా బెస్ట్ డబ్బు పరంగా కావచ్చు రైట్ పవర్ పరంగా కావచ్చు వారికి ఉన్నటువంటి ఆస్తుల పరంగా కావచ్చు సో ఎలా చూసుకున్నా కూడా దే ఆర్ బెస్ట్ అనమాట సో అటువంటి వారిని మనం ఉద్దేశించి ఎలైట్ అనే ఆబ్జెక్టివ్ని వాడతాం ఇలీట్ సెక్షన్స్ అంటారు కొంతమంది ఇలీట్ అని ప్రొనౌన్స్ చేస్తారు రైట్ ఇలీట్ కూడా అనవచ్చు రైట్ నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ అంటే వారిని రిక్రూట్ చేసుకోవడం అనే సెన్స్లో వాడచ్చు అదొక వర్బ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటాం కదా ఒకరిని ఎంప్లాయ్ అంటే వారిని వాడుకుంటున్నాం యూటిలైజ్ చేసుకుంటున్నాం చూసారా యూటిలైజ్ ఆర్ యూజ్ సంథింగ్ అప్లై ఎగ్జర్ట్ ప్రాక్టైస్ సోఫిస్టికేటెడ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ వాజ్ ఎంప్లాయిడ్ అప్టైన్ దీస్ రిజల్ట్స్ ఎలాంటి సోఫిస్టికేటెడ్ అంటే బాగా డెవలప్డ్ అనే సెన్స్లో వాడతాం బాగా మోడర్న్గా ఉండేటువంటి స్టాటిస్టికల్ అనాలిసిస్ విశ్లేషణ దీనికోసం సో దాన్ని ఉద్దేశించి ఏమంటున్నాడు వాజ్ ఎంప్లాయిడ్ వాటిని యూజ్ చేయబడ్డాయి యూజ్ చేయబడ్డాయి యూస్ చేయబడ్డాయి ఎంప్లాయిడ్ అంటే యూజ్ చేయబడ్డాయి యూటిలైజ్ ఆర్ యూస్ సంథింగ్ దట్ ఈస్ బేసిక్లీ ఎంప్లాయ్ స్లంప్ స్లంప్ ఈస్ బేసిక్లీ వర్బ్ డిక్రీస్డ్ చూడండి కార్ సేల్స్ హ్యావ్ స్లంప్డ్ డ్రమాటికలీ ఒక్కసారిగా పడిపోయాయి డ్రాస్టికల్లీ డిక్రీస్డ్ డ్రాస్టికల్లీ డిక్రీస్డ్ స్లంప్డ్ ఈస్ ప్లమ్మెట్ అన్న ప్లంజ్ అన్న డిక్లైన్ అన్నా పడిపోయాయి అది కూడా డ్రాస్టికల్గా పడిపోయాయి రైట్ ఫాల్ సడన్లీ సడన్గా ప్రైసెస్ పడిపోవడం వాల్యూస్ కావచ్చు సేల్స్ కావచ్చు ప్రైజెస్ కావచ్చు అమాంతంగా పడిపోయాయి అని చెప్పేటప్పుడు స్లంప్ అనే వర్బ్ని వాడతాం నెక్స్ట్ ఫెడరేషన్ ఐఓఎన్ కాబట్టి ఇది బేసిక్లీ నౌన్ ఫెడరేషన్ అంటే మనం తెలుగులో ఏమంటాం అంటే సమాఖ్య అంటాం సమాఖ్య అంటే ఒక గ్రూప్ అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం ఫెడరేషన్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అంటారు రైట్ యూనియన్ అలయన్స్ అమల్గమేషన్ వాళ్ళందరూ కలిసి ఒక కూటమి అలయన్స్ అంటే ఏంటమ్మా డిఫరెంట్ పార్టీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ కమ్ టు బి అ బిగర్ వన్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కంట్రీస్ రీజన్స్ దట్ హ్యావ్ జాయిన్ టుగెదర్ టు ఫామ్ ఎ లార్జర్ ఆర్గనైజేషన్ మరింత పెద్ద ఆర్గనైజేషన్గా అవతరించడానికి వారందరూ కలిసి ముందు అడుగు వేయడాన్ని యాజ్ ఎ గ్రూప్ యూ కాల్ ఇటెస్ ఫెడరేషన్ ద ఫెడరేషన్ ఆఫ్ ద సిక్స్ ఒరిజినల్ ఆస్ట్రేలియన్ స్టేట్స్ టుక్ ప్లేస్ ఇన్ నైన్టీన్ నాట్ వన్ పంతొమ్మిది వందల ఒకటిలో ఆరు ఆస్ట్రేలియన్ స్టేట్స్ కలిపి ఒక సమాఖ్యగా మారాయి సమాఖ్యగా అవి ఏర్పడ్డాయి దట్ ఈస్ ఫెడరేషన్ ఓకే చెస్ ఫెడరేషన్ అని కూడా అంటారు రైట్ చాలా ఉంటాయి ఫెడరేషన్స్ నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ అసైన్మెంట్ ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ మనం డిస్కస్ చేసేసాం కాబట్టి లెట్ అస్ టాక్ అబౌట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే రైట్ ఇస్ ఇట్ విజిబుల్ ట్వెల్ లెటర్స్ వర్డ్ ఇచ్చాడు అది నౌన్ పాజిటివ్ కాంటెక్ట్లో వాడే నౌన్ వర్బ్గా కూడా దానికి వర్బ్ ఫామ్ కూడా ఉంది అప్రూవల్ శాంక్షన్ అనే మీనింగ్లో దాన్ని వాడచ్చు మనం రైట్ అప్రూవల్ ఆర్ శాంక్షన్ ఇవి మనకి ఏంటమ్మా క్లూస్ సో వీటిని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయాలి తర్వాత కన్సర్న్ దట్ హీట్ వేవ్ కండిషన్స్ కుడ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ అ డాష్ ఇన్ ఓటర్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ ద ఎలక్షన్ కమిషన్ ఆన్ మండే ఫార్మ్ ది టాస్క్ ఫోర్స్ కంప్రైజింగ్ అఫీషియల్స్ ఫ్రమ్ ద కమిషన్ ద ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ

కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ ఓకే వీడియోని షేర్ చేయండి అలానే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ టు ఐఏసీ టేక్ కేర్ యువర్ కెరన్సర్ సైనింగ్ ఆఫ్ ఎ నైస్ డే బా బాయ్